హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ చూపిస్తాను ఈ ఎగ్ దోశని నా స్టైల్లో నేను ఇంట్లో ఎక్కువగా ఎప్పుడు ఎలా చేస్తానో అది అదే స్టైల్ మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకునే దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం మంచి అరోమా వరకు లో ఫ్లేమ్లో చూసారు కదా ఇది కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి మూడు లేదా నాలుగు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా అంతా వేగిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా పౌడర్ రెడీ అయిపోయింది దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచాలి ఇలా నేను ఎగ్ దోశ ఎప్పుడు వేసినా ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను సో నా స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి ఈ పౌడర్ ప్రొసీజర్ కూడా మీకు చూపించాను ఇప్పుడు దోశ బ్యాటర్ నేను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను మీ అందరికీ వేరొక వీడియోలో పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఎలా చేయాలో అది కూడా వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడైతే దోశ బ్యాటర్ రెడీగా ఉంది కదా ఇప్పుడు తవా పెట్టుకుని దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత సగం కట్ చేసిన ఉల్లిపాయని ఇలా పైన మొత్తం రుద్దాలన్నమాట ఇలా చేస్తే మనం వేసే దోశ ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా పైకి వస్తుంది ఇలా ఉల్లిపాయతో అయినా చేయొచ్చు లేదంటే సగం కట్ చేసిన బంగాళదుంపతో అయినా చేయొచ్చు ఇలా చేసిన తర్వాత దోశ పోసుకోవాలి ఈ మొత్తం అంతా వేసిన తర్వాత ఒక గుడ్డు వేయాలి ఇంకొంచెం పెద్ద దోశ అయితే రెండు గుడ్లు అయితే సరిపోతుంది లేదంటే ఈ సైజ్ అయితే ఒకటి సరిపోతుంది ఇలా గుడ్లు వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి వేసుకోవాలి ఒకటున్నర టేబుల్ స్పూన్ వేసాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత మనం నీట్గా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేయాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత దోశ చుట్టూరు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఇది రెండు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించాలి ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా రెండు పక్కల వేగింది కదా మన ఎగ్ దోస రెడీ అయిపోయింది నా స్టైల్లో చేసే ఎగ్ దోస రెడీ అయిపోయింది ఇప్పుడు రెగ్యులర్ స్టైల్లో అంటే బయట ఎక్కువగా చేసే ఎగ్ దోస ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు తవా పైన ఉన్న ఆనియన్ కానీ ఏదైతే ఉందో అది మొత్తం అంతా నీట్గా తీసేసి మళ్ళీ ఆనియన్తో పైన మొత్తం రుద్దాలి ఇలా చేస్తే మనం వేసే దోశ పర్ఫెక్ట్గా అన్నమాట ఇప్పుడు దోశ పోసుకొని పైన సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఉల్లిపాయ ముక్కలు గుడ్డు చిటికెడు ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం ఈ మొత్తం అంతా వేసి దోశ మొత్తం పట్టేలాగా చుట్టూరు స్ప్రెడ్ చేయాలి ఇలా చేసిన తర్వాత దోశ చుట్టూరు కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు పక్కల మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలి అంతే మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఇది టూ స్టైల్స్ ఆఫ్ ఎగ్ దోశ అనమాట చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇంకా నా ఆఫ్ ఎగ్ దోశని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చాలా